హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఇవ్వాలని మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య హెయిర్ ఫాల్ సమస్య, అలాగే హెయిర్ వైట్ కావటం. ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. అంటే నాకు వైట్ హెయిర్ అయితే లేదు, బట్ హెయిర్ ఫాల్ సమస్య నాకు, అలాగే మా పాపకి. నాకు 7 ఇయర్స్ బ్యాక్ వరకు హెయిర్ బాగా ఉండేది. నేను తర్వాత తిరుపతిలో ఇచ్చేసాను, హెయిర్ ఇచ్చాను. ఆ తర్వాత అయితే నాకు షార్ట్ హెయిర్ ఉంది, లాంగ్ అయితే పెరగట్లేదు. కాకపోతే మా పాపకి లాంగ్ హెయిర్. 8 ఇయర్స్ అయినా సరే పాపకు మాత్రం హెయిర్ ఫాల్ సమస్య బాగా ఉంటుంది. నార్మల్గా పెద్దవాళ్ళకి, అంటే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే మెంటల్ టెన్షన్స్ కావచ్చు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అలా చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ చిన్నపిల్లలకి హెయిర్ ఫాల్ అవ్వదు. కానీ మా పాపకైతే 8 ఇయర్స్కే హెయిర్ ఫాల్ అవుతుంటే నేను చాలా బాధపడేదాన్ని. అయితే ఆ టైంలోనే నేను ఈ విషయాన్ని నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుంటే తను ఒక నెంబర్ ఇచ్చింది. వాళ్ళు ఆయుర్వేదిక్ ఆయిల్ తయారు చేస్తారు, నువ్వు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వు అని చెప్పింది. సో నేను ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను. అయితే నేను కేవలం ఆయిల్ గురించి మాత్రమే కాల్ చేశాను. ఆయిల్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎట్లా తయారు చేస్తారు అని కనుక్కుందామనేసి కాల్ చేశాను. ఈ విషయం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను నా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకోవాలి. నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమందికైనా ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను. ఆ నెంబర్కి కాల్ చేయగానే ఒక ఆవిడ మాట్లాడారు. తను చాలా పెద్ద ఆవిడ. నేను కాల్ చేయగానే ఆవిడ మాట్లాడారు. ఆవిడకి నేను అడిగాను అనమాట, ఆయిల్ గురించి అడిగాను. ఆయిల్ ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు అనేసి అడిగాను. అయితే ఆయిల్ అయితే 15 ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తామమ్మ, దీంట్లో ఒక 15% ఆముదం కూడా కలుస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత నన్ను హెన్నా కావాలని అడిగారు. అప్పుడు నాకు తెలిసింది అక్కడ వాళ్ళ దగ్గర హెన్నా కూడా ఉంటుందనేసి. అప్పుడు వాటి గురించి నేను డీటెయిల్స్ మాట్లాడాను. అయితే తను ఏమన్నారంటే, నేను ఓన్గా హెన్నాని అలాగే ఇండిగో ప్లాంట్స్ని పండిస్తానని చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మాట వినగానే. పండించడం ఏంటి, చేయడం ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అడిగాను. తను సింగిల్గా వ్యవసాయం చేస్తున్నారు. అయితే అందరూ వెళ్ళే రూట్లో కాకుండా మనం ప్రజలకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవ్వాలి, అంటే రసాయనాల నుండి దూరం చేయాలి, కొంతమందికైనా ఆరోగ్యరీత్యా కొంచెమన్నా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ మార్గం ఎంచుకున్నాను అని చెప్పారు. ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి వైట్ హెయిర్ సమస్య ఎక్కువగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ సమస్య. అయితే ఈ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ ఇండిగో మీద ఆధారపడుతున్నారు. మనం రకరకాల బ్రాండ్స్ ఇండిగోలు అయితే యూజ్ చేస్తున్నాము. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, ఇండిగో మనం ప్యాకెట్ ఓపెన్ చేయగానే లోపల ఒక స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ మీద పిల్లలకి దూరంగా ఉంచండి, అలాగే కళ్ళకు దూరంగా ఉంచండి అని రాసి ఉంటుంది. అంటే ఎంత పవర్ఫుల్ అయితే ఆ ప్యాకెట్లో అది పెట్టేసిస్తారు, అంటే ఎంత కెమికల్ బేస్లో అవి రెడీ అవుతున్నాయో అర్థమవుతుంది కదా. అక్కడే మనకి పిల్లలకి దూరంగా ఉంచండి అంటే అవి చెట్ల నుండి వచ్చింది అయితే పిల్లలకి దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు, దాంట్లో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకి దూరంగా ఉంచమని చెప్తున్నారు. నార్మల్గా ఏంటంటే ఎవరికి వైట్ హెయిర్ ఉండడం అనేది ఇష్టం ఉండదు. కాకపోతే ఏజ్ పరంగా, హార్మోన్స్ పరంగా కొంచెం ఇబ్బందుల వలన మనకి ఆటోమేటిక్గా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఆ వైట్ హెయిర్తో ఉండలేక రకరకాల కలర్ల మీద, హెన్నాల మీద ఆధారపడుతున్నాం. కాకపోతే వాటిని యూజ్ చేయడం వలన, రకరకాల రసాయనాలు యూజ్ చేయడం వలన మనకైతే తర్వాత క్యాన్సర్ లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. నాకైతే వైట్ హెయిర్ లేదండి, కాకపోతే నేను హెన్నా గురించి కానీ ఇండిగా గురించి కానీ డీటెయిల్గా కనుక్కున్నాను. ఎందుకంటే నేను ఒక వీడియో చేసి షేర్ చేయడం వలన మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో, చేద్దాము అనే ఆలోచనతో తనతో డీటెయిల్గా మాట్లాడాను. అలాగే నాకు ఛానల్ ఉందని చెప్పాను. తను అప్పుడు ఏం చెప్పారంటే, నేను ఎలా మొక్కలు పెంచుతాను, హెన్నా మొక్కలు కానీ అలాగే ఇండిగో మొక్కలు కానీ ఎలా పెంచుతాను, అలాగే ఆయిల్ ఎలా తయారు చేస్తాను, అవన్నీ కూడా వీడియోస్ నీకు షేర్ చేస్తానమ్మా. అలాగే నువ్వు ప్రొడక్ట్స్ తీసుకో, నీకు నచ్చిన తర్వాత నువ్వు కొంతమంది ట్రయల్ చేసి కొంతమందికి చూసిన తర్వాత నీకు మంచిగా అనిపిస్తేనే నువ్వు వీడియో చేయి అన్నారు. అలాగే తను చెప్పినట్లుగానే నేనైతే ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో నాకైతే యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1.5 మంత్ అవుతుంది నేను ప్రొడక్ట్స్ తీసుకొని కూడా. ఈ 1.5 మంత్లో నేనైతే ట్రయల్స్ చేశాను, నాకు రిజల్ట్ బాగుంది అన్న తర్వాతే ఇప్పుడు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఒక వీడియో చేస్తే ఒకళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఒకళ్ళకి నష్టమైతే జరగకూడదు. ఆ ఉద్దేశంతోనే నేను నెల రోజుల నుంచి దాన్ని ట్రయల్ చేసి చాలా బాగుంది అనిపించిన తర్వాత మాత్రమే నేను మీకు ఈ షేర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ చూపిస్తాను, అలాగే తన నెంబర్ కూడా మీకు యాడ్ చేస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ కాంటాక్ట్ కానీ లేదా నార్మల్ కాంటాక్ట్ కానీ చేసి తనతో మాట్లాడచ్చు. మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే తన దగ్గర ఇండిగో ఉంది, అలాగే హెయిర్ ఆయిల్ ఉంది, అలాగే హెన్నా ఉంది. బట్ ఫ్యూచర్లో మాత్రం తను బాత్ పౌడరు అలాగే షీకాయ్ పౌడర్ కూడా రెడీ చేయాలని మాత్రం అనుకుంటున్నారని చెప్పారు.
త్వరలోనే అది కూడా తయారు చేస్తామని చెప్పారు. అది కూడా తయారు చేసిన తర్వాత నేను కంపల్సరీ తీసుకుంటానని కూడా చెప్పాను తనతో. అది తీసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఆయిల్ అయితే వాళ్ళకి ఎటువంటి బ్రాండ్ అయితే లేదండి, బట్ ఇదైతే ప్యూర్గా ఉంది ఆయిల్, మంచి సువాసనతో ఉంది. అలాగే మనం అప్లై చేసుకున్న తర్వాత కూడా హెయిర్ మొత్తం చాలా సాఫ్ట్గా అయిపోతుంది. 2-3 డేస్ వరకు కూడా హెయిర్ సాఫ్ట్గానే ఉంటుంది. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా సిల్కీగా అనిపిస్తుంది ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన. ఇదిగోండి నాకైతే 1 మంత్లో ఇంత బాటిల్ అయితే అయిపోయింది. ఎందుకంటే మా పాపకి అప్లై చేస్తున్నాను, అలాగే నేనైతే అప్పుడప్పుడు అప్లై చేసుకుంటున్నాను. సో ఇంత ఆయిల్ అయితే వాడాను, నాకైతే రిజల్ట్ చాలా బాగుంది. అంటే పూర్తిగా కంట్రోల్ అయ్యింది అనైతే నేను చెప్పట్లేదు, ఎందుకంటే 1 మంత్లో అయితే అవ్వదు. కాకపోతే అంతకుముందు 100 హెయిర్ ఊడేది డైలీ, ఇప్పుడు 50కి వచ్చింది 30కి వచ్చింది. చాలా వరకు అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది. నేను ఎలా హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. అలాగే ఇదేమో హెన్నా ప్యాకెట్, ఇది నేను 500 గ్రామ్స్ తెప్పించుకున్నాను. ఇప్పుడైతే 250 గ్రామ్స్ ఉంది, మిగతా 250 గ్రామ్స్ నేను యూజ్ చేశాను. నేను 3 టైమ్స్ యూజ్ చేశాను దీన్ని. నేనేమో హెయిర్ కేర్ కోసం యూజ్ చేశాను. దీన్ని నేను నార్మల్గా టీ డికాషన్లో కలుపుకొని కొంచెం మెంతులు వేసుకొని కలుపుకొని పెట్టేసుకున్నాను హెయిర్ కేర్ కోసం. అంటే నేను అప్పుడప్పుడు హెన్నా ఒక్కటి యూజ్ చేస్తాను, ఎందుకంటే హెయిర్ సాఫ్ట్గా అవుతుంది అలాగే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి వాడుతూ ఉంటాను. సో అలాగే యూజ్ చేశాను. కానీ ఇది ఓపెన్ చేస్తుంటే ఎంత ఒరిజినలో అనిపిస్తుందండి, ఎందుకంటే అంత మంచిగా స్మెల్ వస్తుంది. అలాగే తను మొక్కలు ఎలా పెంచుతారు, ఆ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో కూడా వీడియోస్ అయితే షేర్ చేశారు, అవి కూడా నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలో. ఇదేమో ఇండిగో ప్యాకెట్ అండి, ఇది కూడా అంతే 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను, బట్ 300 గ్రామ్స్ దాకా ఉంది. అంటే ఒక 200 గ్రామ్స్ యూజ్ చేశాను. అయితే నాకు వైట్ హెయిర్ లేదని చెప్పాను కదా, నేను మా ఆంటీకి ఒకరికి ట్రయల్ చేశాను, చాలా బాగా వర్కౌట్ అయింది. నేను హెన్నాని డీడికాషన్లో కలుపుకొని పెట్టుకుంటాను. అయితే ఈసారి కూడా అలాగే పెట్టుకున్నాను. కాకపోతే ఆవిడ నాతో ఏమన్నారంటే, ఒకసారి వైట్ హెయిర్ కోసం పెట్టేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఎటువంటి రసాయనాలు లేకుండా ట్రై చేయి, అంటే బీట్రూట్ జ్యూస్తో కలిపి పెట్టమన్నారు. నేను మా ఆంటీకి హెన్నా పెట్టేటప్పుడు మాత్రం బీట్రూట్ జ్యూస్తో కలిపి పెట్టాను. అయితే హెన్నా కానీ ఇండిగో కానీ ఎలా కలుపుకోవాలి అదంతా కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను, ఎలా కలుపుకున్నానో కూడా చూపిస్తాను. అలాగే కలుపుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకైతే ఈ ఇండిగో కానీ హెన్నా కానీ 1 కేజీ 800కి ఇస్తున్నారు. అలాగే హెయిర్ ఆయిల్ అయితే 1/2 లీటర్ మనకి 600 రూపీస్కి ఇస్తున్నారు. అంటే ప్రైస్ విషయంలో అయితే మనకి రీజనబులే అని చెప్పుకోవాలి. ప్యూర్ క్వాలిటీ వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైనా పెట్టచ్చు, కానీ వీళ్ళు మాత్రం మార్కెట్లో ఉండే వాటికన్నా తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నారు. ఇదిగోండి నేను 1 మంత్ బ్యాక్ వీళ్ళ దగ్గర నుండి ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నాను. ఆయిల్ కావాలని తెప్పించుకున్నాను, అలాగే హెన్నా కూడా తీసుకున్నాను. కానీ ఇండిగో మాత్రం కేవలం యూజ్ అవుతే మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. చక్కగా బాక్స్ ప్యాకింగ్ చేసి పంపించారు. కవర్స్ కూడా ఇవి చాలా నీట్గా ప్యాక్ చేశారండి, అలాగే ఆయిల్ కూడా లీకేజ్ అవ్వకుండా ప్యాక్ చేసి పంపించారు. ఈ 3 కూడా నేను 1/2 కిలో 1/2 కిలో తెప్పించుకున్నాను. మనకి 2 ప్యాకెట్స్ ఒకేలాగా కనిపిస్తాయి, సో వాళ్ళైతే ఇలా నేమ్ రాసి పంపిస్తారు, హెన్నా అను ఇండిగో అని. ఆయిల్ చూపిస్తాను, మా పాపకు అప్లై చేశాను. పాపకైతే ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తున్న హెయిర్ అయితే చూడండి. మా పాపదైతే మంచిగా లాంగ్ హెయిరు, కాకపోతే ఈ మధ్య సన్నగా అయిపోతుంది. సో ఈ ఆయిల్ వాడిన తర్వాత అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ ఆయిల్ని కేరళ నుండి కొబ్బరి బొండాలు తెప్పించి వాటిని వీళ్ళే స్వయంగా గానుగా పట్టించి ఆ తర్వాత ఒక 15 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి మరిగిస్తారంట. నేను ప్రిపరేషన్ వీడియో కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను. అయితే నార్మల్గా మనకి గానుగ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని తెచ్చుకుంటాము, కానీ ఆ ఆయిల్లో కూడా సల్ఫర్ మిక్స్ అయ్యి ఉంటుందంట. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా కొబ్బరి నుండి గానుగ పట్టించి ఆయిల్ తీస్తున్నారు. ఎటువంటి సల్ఫర్లు కానీ ఎటువంటి రసాయనాలు కానీ యూజ్ చేయకుండా చక్కగా హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఒక బ్రాండ్ కోకోనట్ ఆయిల్ వాడేదాన్ని, ఆ ఆయిల్ వాడిన రోజులు కూడా ప్రతిరోజు హెయిర్ ఆయిల్ అప్లై చేయాల్సి వచ్చేది, హెయిర్ డ్రైగా అయిపోయేది. నేను ఈ ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలే మా పాపది సిల్కీ హెయిర్, చాలా సిల్కీగా ఉంటుంది. అందులోనూ ఈ ఆయిల్ అప్లై చేయడం వలన ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే ఒకరోజు ఆయిల్ అప్లై చేస్తే మనకు 2-3 డేస్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్. అలాగే ఇంకో విషయం చెప్పాలండి, నేను ఈ ఆయిల్స్కి కాస్ట్ మెన్షన్ చేయొచ్చా, మళ్ళీ రేపు ఏమైనా కాస్ట్ పెరిగితే ఎలా అని చెప్పి తనని అడిగాను. ఆవిడ నాతో ఒక మాట అన్నారు, నేను ప్రాఫిట్ ఎక్కువగా ఆశించట్లేదు, కానీ ఈ రసాయనాలు లేని హెన్నా ఇండిగో ఆయిల్ చాలామంది యూజ్ చేయాలి, చాలామందికి ఆరోగ్యపరంగా బాగుండాలి అనేదే నా కోరిక అని చెప్పారు. ప్రాఫిట్ కోసం మాత్రమే బిజినెస్ చేస్తే కొంచెం బిజినెస్ పెరిగిన తర్వాత కాస్ట్ పెంచవచ్చు, కానీ ఒకవేళ కాస్ట్ పెరిగినా సరే ఒకవేళ ఖర్చుల రీత్యా ఏదైనా కాస్ట్ పెరిగితే
దాని రీత్యా పెరుగుతుందే తప్ప నేను ప్రాఫిట్లు అయితే ఎక్కువగా ఆశించి చేయట్లేదు అన్నారు. నేను ఎప్పటికీ కూడా ప్రాఫిట్స్ ఎక్కువగా రావాలి అని చెప్పేసి కాస్ట్లు ఎక్కువగా పెంచను అని చెప్పారు. సో అందుకే ఈ వీడియోలో కాస్ట్ గురించి చెప్పడం జరిగింది. చూడండి, మా పాపకి ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో, అసలు చిన్నపిల్లలకి హెయిర్ ఫాల్ అవ్వదు. ఒకవేళ హెయిర్ ఫాల్ అయినా సరే మనం రకరకాల మెడిసిన్స్ యూజ్ చేయలేము, ఎందుకంటే చిన్నపిల్లలకి అవన్నీ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. సో అందుకే నాకు ఈ ఆయిల్ గురించి తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. నేను ఎప్పటికీ కూడా ఇదే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆముదం కలవటం వలన హెయిర్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆముదం అనగానే బంకగా ఉంటుంది అనుకోకండి, ఎందుకంటే ఒక 15% మాత్రమే కలుపుతారంట. సో బంకగా ఏం లేదు, నార్మల్ ఆయిల్ లాగే ఉంది. అలాగే మీకు హెన్నా ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను. హెన్నా అయితే ముందు రోజు నైటే కలుపుకోవాలి. మనం మార్నింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే కలుపుకోవాలి. హెన్నా కలుపుకోవడానికి నేనైతే బీట్రూట్ జ్యూస్ సిద్ధం చేసుకున్నాను. టీ డికాషన్తో కూడా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ హెన్నాలో ఎటువంటి కెమికల్స్ కలపకుండా డైరెక్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఇలా బీట్రూట్ జ్యూస్తో కలిపితే కంప్లీట్గా కెమికల్ ఫ్రీ అవుతుందనేసి ఇలా కలిపాను. సో టీ డికాషన్తో కలుపుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచి రిజల్టే ఉంది. నేను ఆల్రెడీ టీ డికాషన్తో హెన్నా ట్రై చేశాను. ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్తో కలిపి చూపిస్తున్నాను. హెన్నా మాత్రం కంప్లీట్గా 6-7 అవర్స్ అయితే నానాలి. ఒకవేళ మీరు మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే ముందు రోజు నైటు, లేదా సాయంకాలం పెట్టుకోవాలనుకుంటే మార్నింగ్ కలిపి పెట్టుకోవచ్చు. అయితే ఈ హెన్నాని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 60 డేస్ వరకు పాడవదంట. అంటే 2 మంత్స్ వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చంట. ఒకవేళ బిజీగా ఉండి కలుపుకోలేకపోతున్నాము పెట్టుకోలేకపోతున్నాము అనుకునేవారు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కలిపి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం హెన్నా వరకే అప్లై చేసుకున్నా సరే, ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా సరే హెడ్ నీట్గా ఉండాలి, అంటే హెడ్ బాత్ చేసి ఉండాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత మరుసటి రోజు కానీ లేదా ఆ రోజు సాయంకాలం కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే హెన్నా అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు హెయిర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత హెన్నా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనకి ఎంతైతే పౌడర్ కావాలో అంత పౌడర్కి సరిపడా బీట్రూట్ జ్యూస్ పోసుకొని థిక్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం నైట్ అంతా అలా ఉంచేసేయాలి. మరుసటి రోజు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం పెరుగు, ఎగ్ కూడా యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది నేను మార్నింగ్ కలిపెట్టాను, సాయంకాలం ఆంటీకి అప్లై చేస్తాను. అయితే హెన్నా అప్లై చేసుకొని హెన్నా వాష్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఇండిగో అప్లై చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. అయితే ఆ రోజు నేను అప్లై చేసే రోజు ఆంటీకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వలన 2 సార్లు హెడ్ బాత్ చేయడం అంటే కష్టం అనేసి 2 కలిపేయటమన్నారు. సో నేనైతే ఇండిగో హెన్నా కలిపి పెడుతున్నాను. ఇండిగోనేమో మనం 10 నిమిషాల ముందు కలుపుకోవాలి. మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడు కలుపుకొని పెట్టేసుకోవాలి వెంటనే. సో నేను అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇది కలుపుతున్నాను. అలాగే ఇండిగోని గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి. మనం హెన్నాని హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నా సరే ఇండిగోని వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడ వరకు అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఆంటీకి హెడ్ మొత్తం కూడా అక్కడక్కడ వైట్ హెయిర్ ఉందనేసి మొత్తం అప్లై చేద్దామనేసి ఇలా హెన్నాలో కలిపేస్తున్నాను. కానీ ఒకరోజు హెన్నా పెట్టుకొని ఒకరోజు ఇండిగో అప్లై చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. బట్ ఇలా కూడా రిజల్ట్ వచ్చింది, కాకపోతే ఒక 80% వచ్చింది. హెన్నా కలుపుతున్నా సరే గోరింటాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఆంటీకి అప్లై చేస్తాను. ఈ పేస్ట్ అయితే లాంగ్ హెయిర్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, బట్ ఆంటీకి షార్ట్ హెయిరు. సో నాకు కొంచెం పేస్ట్ అయితే మిగిలిపోయింది. అలాగే వీడియోలో అయితే వైట్ హెయిర్ ఎక్కువగా కనిపించట్లేదు, కానీ బయట అయితే వైట్ హెయిర్ కనిపిస్తుంది. అలాగే హెన్నా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ ఉండాలి. హెన్నా డైరెక్ట్గా అప్లై చేస్తే చెయ్యి మొత్తం రెడ్గా అయిపోతుంది. అలాగే ఇండిగో డైరెక్ట్గా అప్లై చేస్తే చెయ్యి మొత్తం బ్లాక్గా అయిపోతుంది. చేతికి ఒకవేళ ఆ బ్లాక్నెస్ అంటితే మాత్రం 10 డేస్ వరకు పోదంటండి. సో అందుకే గ్లౌజ్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ గ్లౌజెస్ లేకపోతే చేతికి ఏదైనా కవర్లు కట్టుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, పద్మగారు ఏం చెప్పారంటే ఆల్రెడీ వాళ్ళు కెమికల్స్వి యూజ్ చేస్తుంటే, అంటే వేరే బ్రాండ్స్ ఏమైనా హెన్నాస్ యూజ్ చేస్తుంటే డైరెక్ట్గా మన ఇండిగో ప్రొడక్టు 100% రిజల్ట్ చూపించకపోవచ్చు, సెకండ్ టైం నుండి బాగా రిజల్ట్ చూపిస్తుంది అన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ కెమికల్స్వి వాడుంటే ఆ కెమికల్స్ వాటి మీద ఈ ప్యూర్వి మొదటిసారి పట్టకపోవచ్చు, రెండోసారి నుంచి మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటాయని చెప్పారు. అలాగే కంప్లీట్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ట్రై చేద్దాము అంటే ఈ రోజుల్లో ఎవరికి వైట్ హెయిర్ ఉంది ఎవరికి బ్లాక్ హెయిర్ ఉంది కూడా అర్థమవ్వట్లేదు. ఎందుకంటే వైట్ హెయిర్ ఎవరు ఉంచుకోవట్లేదు, కొంచెం వైట్ అయినా సరే వెంటనే కలర్ అప్లై చేసుకుంటున్నారు. అందుకే లైట్గా వైట్ హెయిర్ ఉన్నా సరే ఆంటీకి అప్లై చేశాను. ఇలా హెన్నా పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఆంటీకి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నేను షేర్ చేస్తాను, చూపిస్తాను ఈ వీడియోలో. ఒకసారి కెమికల్ ఇండిగో అలవాటైతే హెడ్ మొత్తం కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం మీలో చాలామంది ఫేస్ చేస్తూనే ఉండొచ్చు, కానీ ఇది అలవాటు చేసుకోండి. ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మనం ఎంత పెట్టుకున్నా ఏం కాదు. ఈ రోజుల్లో
టీనేజ్ వాళ్ళకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది, వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయొచ్చు. పేస్ట్ అయితే కొంచెం ఎక్కువైంది అని చెప్పాను కదా, సో అంతా మొత్తం అప్లై చేసాను. ఆ తర్వాత 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేశారు. ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, హెయిర్ ఎంత సాఫ్ట్గా అయింది, అలాగే హెయిర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను అప్లై చేసే ముందు కూడా హెయిర్ చూపించాను, ఒకసారి మీరు ముందుకు వెళ్ళి చూసినా సరే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అయితే ఒకరోజు హెన్నా అప్లై చేసుకొని ఒకరోజు ఇండిగో అప్లై చేసుకుంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉంటాయని చెప్పారు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి, హెన్నానేమో ముందు రోజు నైట్ కలిపెట్టుకోవాలి, ఇండిగో మాత్రం 10 నిమిషాల ముందే కలుపుకోవాలి. అలాగే హెన్నానేమో బీట్రూట్ జ్యూస్తో కానీ టీడికాషన్తో కానీ కలుపుకోవాలి, ఇండిగోనేమో హాట్ వాటర్తో కలుపుకోవాలి. అలాగే వాళ్ళు ఎలా తయారు చేస్తారో కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో అయితే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న సమస్యలకైతే చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్స్లో ఏమైనా కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా ఈ ప్రొడక్ట్స్ గురించి అయితే ఏదైనా సందేహాలు ఉన్నా సరే ఆవిడతో షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే తను చాలా క్లియర్గా చెప్తున్నారు ఎలా చేస్తాం ఏం చేస్తాం అనేసి, తనతో కూడా మాట్లాడచ్చు. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.